సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసింది. మామూలుగా ఎప్పుడు కూడా పాజిటివ్తోనే ఉంటారు. ఆమెపై నెగిటివ్ ట్రోలింగ్ కామెంట్స్ వచ్చినా దాఖలు కూడా లేవు. కానీ తాజాగా ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. లేగదు ఎంతైనా కరిస్తూ మురిసిపోయిన వీడియోను సుమ షేర్ చేశారు. అందులో పాజిటివ్ని చూడకుండా లేగదుడ మూతిని కట్టేశారంటూ ఫైర్ అయ్యారు. లేగదుడ మూతిని కట్టేయడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. మామూలుగా అయితే ఆవులు లేగదుడలంటే అందరికీ సెంటిమెంటే ఉంటుంది. ఆవు పాలతో వ్యాపారం చేసుకునేవారు మాత్రమే లేగదుడ విషయంలో కాస్త కఠినంగా ఉంటారు. కొన్ని పాలను మాత్రమే లేగదుడకిచ్చి మిగతా వాటిని అమ్ముకుంటారు. అలా సుమతి లేగదూడ మూతికి మాస్క్ లాంటిది కట్టేయడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఆవు పాలు లేగదూడకు చెందాలి, అలా కాకుండా మీరు దాని మూతిని కట్టేసి ఆవు పాలను అమ్ముకుంటున్నారా అని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేశారు. అయితే ఆ సమయంలోనే కొంతమంది సుమకు మద్దతుగా నిలిచారు. లేగదూడ చిన్నది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అన్ని చెత్త తినాలని చూస్తుంది అంటూ సపోర్ట్ చేశారు. అయితే తాజాగా సుమ ఒక వీడియో షేర్ చేశారు. తనపై జరిగిన ట్రోలింగ్ వచ్చిన నేను తెలివిగా సమాధానం ఇచ్చారు. రాముడి మూతికి మొన్న మాస్క్ ఎందుకు కట్టారు అని తనను పాలేరును సుమ అడిగారు. అది మట్టి తినకుండా ఉండేందుకు అలా కట్టాను అని చెప్పుకొచ్చారు. మనం ఆవును పెంచుకుంటుంది దాని పాలతో వ్యాపారం చేసేందుకు కాదు, గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని పెంచుకుంటున్నామని చెప్పుకొచ్చారు. మొన్న మట్టి తింటదని కట్టామండి, మట్టి తింటదని కట్టామండి. పాల వ్యాపారం చేయడానికి చక్కగా మనకి ఆవు ఉంటే మంచిది కాదు, అలాగే గోమూత్రము అది మనకి వస్తుందని. సో దీనికి ఆవు లక్ష్మీ పాలు దీనికి.